నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతూ ఉన్నాయి గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇద్దరు ఎంత మిత్రులుగా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే అనంతరం కొన్ని పరిణామాల వల్ల వాళ్ళిద్దరు కుటుంబాల మధ్య కొంచెం దూరం అయితే పెరిగింది మరి ఈ మధ్య కూడా మరి జేసీ ప్రభాకర్ రెడ్డి కొడుకు ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత మళ్ళీ వాళ్ళు యాక్టివ్ అయిన విషయం మనం చూస్తూనే ఉన్నాము ఇదిలా ఉంటే మరి తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డి వెళ్ళి విజయమ్మను అనుగలిసినట్టు వార్తలు అయితే వస్తున్నాయి మరి వీరిద్దరి భేటీపై సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది మరి దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం సార్ నమస్కారం సార్ గతంలో మరి జేసి ప్రభాకర్ రెడ్డి అలాగే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మిత్రులుగా ఉండేవాళ్ళు అప్పట్లో ఆయన మంత్రిగా కూడా పనిచేయటం అయితే జరిగింది అనంతరం వాళ్ళు కొన్ని పరిణామాల వల్ల విడిపోయారు సో మొన్ని మధ్య కూడా జేసి ప్రభాకర్ రెడ్డి గారు కొంచెం హల్చల్ చేయడం మనం చూసాము సో ఇప్పుడు వెళ్ళి మరి అకస్మాత్తుగా విజయమ్మనిగా కలిశారు ఆవిడ యోగక్షేమాలు తెలుసుకున్నారు అంటున్నారు సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు సార్ ఈ పరిణామాలను రాజకీయంగా శాశ్వత శత్రువులు కానీ మిత్రులు కానీ ఉండరమ్మా ఎప్పుడు ఇవి మారిపోతూ ఉంటాయి కాలంతో పాటు అది ఈ రెండు కుటుంబాలకు కూడా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు ఈ రెండు కూడా రాయలసీమలో లీడింగ్ పొలిటికల్ ఫ్యామిలీస్ వన్ ఆఫ్ ద లీడింగ్ కాదు లీడింగే ఎట్లా అంటే ఈయన పులివెందుల్లో రెడ్డి ఫ్యామిలీ ఎంత స్ట్రాంగో దగ్గరలో అండ్ జిల్లాలు మార్పే కానీ ఈ రెండు నియోజకవర్గాల వారీగా భౌతికంగా దగ్గరే పులివెందుల అండ్ తాడిపత్రి అనంతపురం జిల్లాలో తాడిపత్రి అనంతపురం జిల్లా రాజకీయాలని వీళ్ళ ఫ్యామిలీ జేసీ దివాకర్ రెడ్డి బ్రదర్స్ ఫ్యామిలీ దాదాపు ఒక ముప్పై నలభై సంవత్సరాలుగా శాసిస్తా వచ్చింది అనంతపురంలో పరిటాల రవి గారు వచ్చిన తర్వాత వీళ్ళ అధినాయకత్వానికి కొంత గండి పడింది వీళ్ళ స్పీడ్కి అయినా కూడా వాళ్ళు వాళ్ళు ఒక లీడింగ్ కొన్ని దశాబ్దాల పాటు లీడ్ చేశారని చెప్పొచ్చు అయితే జ రాజశేఖర్ రెడ్డి గారికి దివాకర్ రెడ్డి గారికి చాలా ఆత్మీయ సంబంధం ఉండేది పేర్లు పెట్టు పిలుచుకుంటారు ఉరేగిరి అని అనుకొని దివాకర్ అని ఆయన పిలిస్తే రాజశేఖర్ అని పిలిచే అంత చొరవ దివాకర్ రెడ్డి గారికి ఉంది ప్రభాకర్ రెడ్డి గారు ఇప్పుడు కూడా పెద్దగా రాజకీయంగా అంటే స్టేట్ లెవెల్ పాలిటిక్స్లో ఉండేవాడు కాదు ఆయన ఎక్కువగా తాడిపత్రి అనంతపురం జిల్లాకి పరిమితం అయి ఉండేవాళ్ళు ఆయన ఎక్కువ బిజినెస్ కూడా ఎక్కువ వ్యాపారం చూసుకునేవాడు ఈ దివాకర్ ట్రావెల్స్ అని ఉండేవి కానీ దివాకర్ రెడ్డి గారు మాత్రం చాలా కీలకమైన శాఖలు నిర్వహించాడు ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయినప్పుడు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కూడా పనిచేశాడు చాలా ఆత్మీయమైన సంబంధాలు ఉండేవి వీళ్ళ రెండు కుటుంబాల మధ్యలో అంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డిని షర్మిల్ గారిని చాలా చిన్న పిల్లల నుంచి కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వస్తున్నప్పుడు వీళ్ళని దగ్గరగా ఆత్ చూసిన సందర్భం వాళ్ళకి అంటే పేరు పెట్టి పిలిచే జగన్మోహన్ రెడ్డిని అయితే అయితే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంత రిలేషన్స్ బాగా దెబ్బతిన్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తన వాళ్ళ పట్ల చాలా దురు దుందుడుగా ప్రవర్తించాడు వాళ్ళు కూడా అంతే దుందుడుగానే వ్యవహరించారు ఈయన పట్ల ఏమీ దాసుకోలే అంటే చాలా తీవ్రమైన పదజాలంతో బూతులు తిట్టుతా కూడా విమర్శించారు అంటే వాళ్ళని పెట్టిన ఇబ్బందులు కూడా మామూలుగా పెట్టాలి అయినా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ట్రావెల్స్కి సంబంధించి బిజినెస్ మొత్తాన్ని దెబ్బ కొట్టాడు ఆర్థిక మూలాలని తర్వాత గతంలో ఒకసారి కృష్ణా జిల్లాలో ఒక వాళ్ళ బస్సు బాల్తా పడితే నందిగామలో పోస్ట్ మార్టం జరుగుతుంటే అప్పుడు ఆ కేసు విషయం మీద కలెక్టర్ మీద ఈయన ఫైర్ అయ్యాడు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఫ కాగితాలు ఇస్తే కలెక్టర్ మీద కొట్టడం ఫైన్ ఏదో ఈ కేసుని అక్సెప్ట్ చేస్తున్నట్టు ఈ రకంగా దుందుడు వ్యవహరిస్తూ ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఈయన పట్ల బాగా తీవ్రమైన పద్యాలంతోనే విమర్శించడంతో ఈ రెండు కుటుంబాల మధ్య సఖ్యత బాగా చెడిపోయింది కానీ విజయమ్మ గారితో ప్రభాకర్ రెడ్డి గారికి కానీ దివాకర్ రెడ్డి గారికి కానీ కక్షపూరితమైన వైఖరి ఉండే అవకాశం లేదు ఎందుకంటే ఆయన రాజశే ఆమె రాజశేఖర రెడ్డి గారు భారీగా గౌరవం వీళ్ళకుంది కాబట్టి ఈ మధ్యకాలంలో కలవటం కుదరలేదు వీళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో బాగా ఇబ్బందులు పడ్డ కుటుంబాల్లో జేసీ కుటుంబం కూడా ఫస్ట్ రెండు మూడిట్లోనే ఉంటుంది బాగా ఇబ్బంది పడ్డారు అప్పుడేమీ కలవటానికి వీళ్ళు ప్రయత్నించలేదు కలిసే సందర్భం కూడా లేదు కానీ ఇప్పుడు అంతకుముందు టూ థౌజండ్ ఫోర్టీన్లో వీళ్ళిద్దరు గెలిచారు దివాకర్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారేమో ఎంపీగా గెలిచినట్టున్నాడు ఈయనేమో దివాకర్ రెడ్డి ఎమ్మెల్యే అయినట్టు లేదు ఎమ్మెల్యే ఈయన ఆ ఎంపీ ఆయన దివాకర్ తర్వాత వాళ్ళిద్దరు పిల్లలు పవన్ రెడ్డి జగన్ దివాకర్ రెడ్డి గారు ఏమో కిందసారి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు ఇతను అస్మిత్ రెడ్డి ఎంపీగా చేసి ఇద్దరు టూ థౌజండ్ ఫోర్టీన్లో ఓడిపారు ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అస్మిత్ రెడ్డి మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచాడు తాడిపత్రి నుంచి ఇప్పుడు పరిస్థితి ఏంటంటే వీళ్ళు మళ్ళీ తిరిగి నిలదొక్కున్నారు వీళ్ళకి సంబంధించిన పార్టీ తెలుగుదేశం మళ్ళీ అధికారంలోకి రావడంతో కొంతవరకు వాళ్ళ వాళ్ళు తలెత్తుకుని నిలబడగలిగారు లేకపోతే వాళ్ళ పరిస్థితి చాలా ఇదిగా వచ్చేసింది వాళ్ళు చెప్పారు కూడా ఆ బస్సెస్ అన్నీ కూడా తీసుకెళ్ళి గ్యారేజ్లో పెట్టేశారు ఒక ఓపెన్ ప్లేసెస్లో వాళ్ళు ఎంతో బాగా ఫుల్ అంటే కేసినేని ట్రావెల్స్ జేసీ దివాకర్ రెడ్డి ట్రావెల్స్ దివాకర్ ట్రావెల్స్ దాన్ని ఈ రెండు కూడా బ్రహ్మాండమైన ఫ్లీట్ ఆఫ్ వెహికల్స్ ఉండేవి వీళ్ళకి లగ్జరీ బస్సెస్ అంతరాష్ట్ర ట్రాన్స్పోర్ట్ వీళ్ళకి మంచి పేరు ఉంది రెండు సంస్థలకి రెండు పొటా రెండు కూడా దెబ్బతిన్నాయి అంటే ఆయన ఏమో పూర్తిగా కేసు నేను నాని విత్ అయిపోయాడు అది వేరే విషయం అనుకోండి వీళ్ళు ఏమో నడపలేని పరిస్థితి తీసుకొచ్చారు వాళ్ళ మీద అనేక కేసులు పెట్టారు అస్సాంలో కొన్ని వీళ్ళు చాసీస్లు కొనుక్కొచ్చారు వాటి మీద దాని మీద ఈ ప్రభాకర్ రెడ్డి గారు వెళ్ళి అమరావతిలో కమిషనర్ ఆఫీస్లో కొంచెం దురుసుగా ప్రవర్తించాడని కేసులు పెట్టడం ఇవన్నీ జరిగినాయి ఇప్పటికీ నడుస్తున్నాయి ఈ వీళ్ళు ఎందుకు వీళ్ళ కలిశాడంటే ఆయన ఇవాళ వాళ్ళు స్థిమిత పడ్డారు వీళ్ళు రెండోది ఏంటంటే శత్రువు శత్రువు మిత్రుడు అంటారు చూసారా జగన్మోహన్ రెడ్డి గారికి విజయం గారి పరిస్థితి కూడా బాల వాళ్ళిద్దరికి రాజకీయ సంబంధాలు దెబ్బతిన్నాయి ఆమెని చాలా అవస్థలు పెట్టాడు వీళ్ళు ఆమె కూడా ఇబ్బంది పడింది జగన్మోహన్ రెడ్డికి సొంత కొడుకే అయినా ఇప్పుడు కొంచెం వీళ్ళు కూడా స్థిమిత పడ్డారు కాబట్టి ఆమె ఆరోగ్య పరిస్థితిని తర్వాత కుటుంబంలో విషయాలు చర్చించుకోవడానికి వాళ్ళకి అంత ఆత్మీయత చొరవ ఉంది ఇద్దరు రెండు కుటుంబాల మధ్యలో చూస్తేనే మనకు అర్థం అవుతుంది ప్రభాకర్ రెడ్డి గారు వెళ్ళి అంత ఆత్మీయంగా వెళ్ళేటప్పటికి విజయమ్మ గారు కూడా ఈ మధ్యకాలంలో అంత నవ్వుతూ ఆనందంగా గడిపిన సందర్భం లేదు ఎందుకంటే ప్రకా చిరకాలం నుంచి వీళ్ళ కుటుంబాల మధ్యలో ఆత్మీయతలు ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా ప్రభాకర్ రెడ్డి గారు ఆయనంతటా ఆయన వచ్చి పలకరిష్టం అనేది ఈ ఏజ్లో ఈ కష్టాల్లో ఒక రకంగా ఆమె మానసికంగా తీవ్ర ఒత్తిడిలోనే ఆమె వచ్చి కొంచెం పరామర్శ చేసి సలహా సంప్రదింపులు చెప్పుకుంటారు కదా ఒకరికొకళ్ళు కష్టకాలు పంచుకోవటమే ఏం లేదు ఇక్కడ ఇద్దరు ఒకే వ్యక్తి మూలాన ఇబ్బందులు గురయ్యారు ఆ ఇబ్బందులు పడిన సందర్భాన్ని ఇప్పుడు మళ్ళీ ఫ్యూచర్లో ఎలా మనం ఎదుర్కోవాలనే చెప్పుకుని ఉంటాడు ఆయన అమ్మ మరి రాజశేఖర రెడ్డి గారి టైంలో మన అందరం ఇట్లా ఉన్నాము మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మమ్మల్ని తెలుసు కదా అన్నయ్య అని చెప్పు ఉంటుంది కూడా ఇప్పుడు మీరేంటి నాకేమన్నా ఆ బాధలు సరే జరిగినాయి జరిగినాయి అని ఇద్దరు ఒకరికొకరు ఓదార్చుకునే సందర్భమే తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఈయన విజయం గారి ముందు కూడా ఏం వ్యాఖ్యానిస్తాడని చెప్తున్న దాన్ని బట్టి వీళ్ళిద్దరి భేటీని రాజకీయ భేటీగా చూడాల్సిన అవసరం లేదు అంటారు పెద్దగా లేదు ఎందుకంటే ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు కూడా గారు నిస్సహాయత ఆయనకు తెలుసు కాబట్టి విజయం గారితో చర్చించే అంశం ఉండదు కేవలం ఆమె బాగుండాలని కోరుకోవటం అమ్మ నువ్వు ధైర్యంగా ఉండాలని చెప్పి చెప్పుంటాడు పెద్ద ఆయన కాబట్టి ఎందుకంటే ఆ కుటుంబానికి శ్రేవులసి ఆయన అందులో మోర్ విజయము కానీ షర్మిలమ్మ కానీ ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా కావాలని తగాదా పెట్టుకోబట్టు కానీ లేకపోతే ఆ కుటుంబం పట్ల ద్వేషం వీళ్ళకి ఎప్పుడు లేదు అట్లాగే జి దివాకర్ రెడ్డి గారి కుటుంబ పట్ల రాజశేఖర రెడ్డి కూడా ఇప్పుడు లేదు మినిస్ట్రీ ఓపోయినప్పుడు కూడా కొన్ని వీళ్ళు విమర్శలు చేసినా అది చాలా లైట్గానే జరిగింది కానీ ఇలా కక్ష సాధింపుకి రాజశేఖర రెడ్డి గారు వెళ్ళా ఎందుకంటే సరే ఆయనకి ఆ రోజున్న పరిమితుల్లో ఎందుకు ఇవ్వలేకపోయాడు సామాజిక వర్గాల పరిమితులు ఉంటే ఇవ్వలేకపోవచ్చు కానీ ఆ ఆర్థిక మూలాలు దెబ్బ కొట్టాలి వీళ్ళు నాశనం వాళ్ళు కోరుకునే వ్యక్తి రాజశేఖర రెడ్డి కాదు రాజశేఖర రెడ్డిని కూడా రాజకీయంగా తీవ్రంగా దెబ్బలు కొట్టాలనే ఉద్దేశం వాళ్ళకు కూడా లేదు విషయంలో మాత్రం తీవ్రంగానే వెళ్ళారు ఇద్దరు జగన్మోహన్ రెడ్డి ఎంత తీవ్రంగా వెళ్ళాడో వీళ్ళు కూడా వెళ్ళారు కాకపోతే ఇవాళ వాళ్ళు తిప్పుకొని బయటపడ్డారు కాబట్టి ఇక కొంత ఓదార్పు దొరికింది వాళ్ళకి ఈ సందర్భం లో పలకృష్టానికి వెళ్ళారు తప్ప పెద్దగా రాజకీయంగా వీళ్ళు విజయం కూడా ఇవి వీళ్ళతో చేతులు కలుపుతుందని అయితే నేను అనుకోను కాకపోతే వ్యక్తిగతంగా ఇద్దరు యోగక్షేమాలు మీరు బాగుండండి అన్న మీ ఆరోగ్యం చూసుకోండి చెప్పు ఉంటుంది కాస్త అంతేగాని తర్వాత కుటుంబానికి సంబంధించిన విషయాలు చర్చించుకుని ఉంటారు ఖచ్చితంగా దా అందుకు కావాల్సిన సలహా సంప్రదింపులు కొంచెం ధైర్యం మన బాగుండని కోరుకుంటారు ఇద్దరు కూడా చూస్తేనే మనకు బాడీ లాంగ్వేజ్ అర్థమవుతుంది వాళ్ళు ఎంత ఆత్మీయంగా విజయం గారు అంత దగ్గరగా వెళ్ళి ఎవరి దగ్గర అయితే కూర్చోదు ఒక అన్న ఇంటికి వస్తే ఎట్లా ఉంటుందో ఒక చెల్లి ఎలా రిసీవ్ చేసుకుంటుందో అక్కడ అంత స్పష్టంగా కనపడుతుంది ఇద్దరి మధ్యలో కూడా ఒక రకంగా ప్రభాకర్ రెడ్డి గారు కూడా విజయం చూసేటప్పటికి జగన్మోహన్ రెడ్డి పెట్టిన బాధలు కూడా ఒక రకంగా మర్చిపోయాడు అనిపిస్తుంది అక్కడికి వెళ్తే ఆ కాశే పైన థ్యాంక్ యూ గోవర్ధన మన వీక్షకులు కూడా నా సార్